విజయనగరం జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉరవకొండ మండలంలోని పెన్నోబలంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మూల విరాట్టుకు తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి నాలుగు వాహనాలతో మాడవీధుల్లో విహరించారు. సూర్యప్రభ వాహన సేవతో మొదలై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గో, హనుమ, గరుడ వాహనాలపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. రథసప్తమి సందర్భంగా పెన్నోబలంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. ఆలయ ఈవో విజయకుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారితో ఉభయ దేవేరులకు మంగళధారణ కార్యక్రమం జరిపారు. అశేష సంఖ్యలో హాజరైన భక్తులు గోవిందనామస్మరణల మధ్య శ్రీవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. నమస్కారం, మళ్ళీ చైర్మన్ గారు నమస్కారం.